తీసివేత యొక్క ఆసక్తికరమైన ఉదాహరణ భాగం 2. కాబట్టి పిల్లలు మునుపటి వీడియోలో మీరు నేర్చుకున్నారు ఒక సంఖ్య నుండి మరొక సంఖ్య ఎలా తీసివేయాలో అని. ఈ వీడియోలో ఒకే అంకెల సంఖ్యల యొక్క తీసివేతను మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో చూస్తాము. చోటు, పింకీ మరియు వారి స్నేహితులు వారి పాత పుస్తకాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. పింకీ మరియు చోటు వారి పాత పుస్తకాలను బయటకు తీశారు. పింకీ, నీ దగ్గర ఎన్ని పాత పుస్తకాలున్నాయి? నా దగ్గర 5 పాత పుస్తకాలున్నాయి. చోటు, వీటిని నేను ఇక చదవను, నేను ఇవన్నీ ఇచ్చేస్తాను. నీ దగ్గర ఎన్ని పాత పుస్తకాలున్నాయి? నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, నేను అవి చదవను. నాకన్నా నీ దగ్గర ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. అవును చోటు, ఏమీ పర్వాలేదు, ఎన్ని పుస్తకాలు నీ దగ్గరుంటే అవే ఇవ్వు. అది సరే పింకీ, కానీ నాకన్నా నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి? నా దగ్గర 5 పుస్తకాలు ఉన్నాయి, మరి నీ దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, అంటే నీకంటే 7 పుస్తకాలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. లేదు పింకీ, నువ్వు 5 మరియు 2 జోడించావు. 2 కంటే 5 ఎంత ఎక్కువని నువ్వు చెప్పాలి? చోటు, నాకు అర్థం కాలేదు. ఏమి పర్వాలేదు పింకీ, నేను నీకు వివరిస్తాను. నీ దగ్గర 5 పుస్తకాలున్నాయి మరియు నా దగ్గర 2 ఉన్నాయి. మనం 5 నుండి 2 తీసివేస్తే మిగిలింది 3, అంటే నాకన్నా నీ దగ్గర 3 పుస్తకాలు ఎక్కువ. అర్థమైందా? అవును. పద, ఈ పుస్తకాలను దానం చేయడానికి త్వరగా వెళ్దాం. కాబట్టి పిల్లలు, అలాంటి 2 సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని మీరు కూడా కనుగొనగలరా? పదండి చూద్దాం. నేహా దగ్గర 6 బొమ్మలు, సోను దగ్గర 4 బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పగలరా ఎవరి దగ్గర ఎక్కువ బొమ్మలు ఉన్నాయో? అవును, నేహా దగ్గర ఎక్కువ బొమ్మలు ఉన్నాయి. అయితే ఎన్ని ఎక్కువ? అది తెలుసుకోవడానికి మనం నేహా బొమ్మల సంఖ్య నుండి సోను బొమ్మల సంఖ్యను తీసివేయాలి. 6 x 4 తీసేస్తే మిగిలింది 2, అంటే నేహా దగ్గర సోను కంటే 2 బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. పదండి, అలాంటి మరొక ఉదాహరణ చూద్దామా? మోటో కోతి దగ్గర 8 అరటిపళ్ళు ఉన్నాయి, పత్లూ కోతి దగ్గర 3 అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి. అయితే ఎవరి దగ్గర ఎక్కువ అరటిపళ్ళున్నాయి? అవును, మోటో కోతి దగ్గర ఇంకా ఎన్ని అరటిపండ్లు ఎక్కువ ఉన్నాయి? అది తెలుసుకోవడానికి మోటో కోతి యొక్క అరటిపండ్ల సంఖ్య నుండి పత్లూ కోతి యొక్క అరటిపండ్ల సంఖ్యను తగ్గించాలి. అంటే 8 x 3 తీసివేస్తే మిగిలింది 5. మోటో కోతి దగ్గర పత్లూ కోతి కంటే 5 అరటిపండ్లు ఎక్కువ. అర్థమైందా? ఈరోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము ఒక సంఖ్య నుండి మరొక సంఖ్యను ఎలా తీసివేయాలి మరియు 2 సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని ఎలా కనుగొనాలి అని. ఒక అంకెల సంఖ్యలను ఎలా తీసివేయాలో మీరు ఇప్పుడు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.